నమస్తే అండి, నేను డాక్టర్ గిరిధర్, సీనియర్ కాస్మెటిక్ ఇంట్రోస్ వచ్చాను, వర్కింగ్ ఇన్ పార్థా డెంటల్ గుంటూరు. మనకి గుంటూరులో రెండు బ్రాంచ్లు ఉన్నాయండి, ఒకటి లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఆపోజిట్ శ్రీదేశ్ ఉన్న కాలేజ్, రెండోది కొత్తపేటలో డాక్టర్స్ ప్లాజాలో రిలయన్స్ ఫ్రెష్ బ్యాక్ సైడ్ ఉందండి. మనం 100 బ్రాంచ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ డెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము. అందులో భాగంగా మీకు ఈరోజు ఇంప్లాంట్స్ గురించి తెలియజేస్తానండి. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడెప్పుడు వేస్తారు ఏంటి అనేది చూద్దామండి. ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నవి డెంటల్ ఇంప్లాంట్స్. ఇవి డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏమీ లేదండి, మనకి పన్నుకి రెండు భాగాలు ఉంటాయి, పైన కనిపించే పన్ను భాగం, లోపల ఉండే వేరు భాగం అన్నమాట. అలాగే మన వేరు భాగాన్ని ఇంప్లాంట్ అనే దాంతో రీప్లేస్ చేసుకుంటాం అన్నమాట. ఈ ఇంప్లాంట్ అనే దాంతో రీప్లేస్ చేసుకొని పైన పన్ను అనేది ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మన వేరు భాగం, దీన్ని ఇంప్లాంట్ అంటారు. మనం బోన్లో వేసేసి ఫిక్స్ చేస్తామన్నమాట. ఇది మీ బోన్లో మీకు పన్నుకు వేరు భాగం ఎలా అయితే పనిచేస్తుందో సేమ్ అలాగే ఇది పనిచేస్తుంది. దీనిపైన మనం క్యాప్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ ఇంప్లాంట్ అనేది వేరు, ఇక్కడ పక్కన న్యాచురల్ టూత్ ఉందన్నమాట. ఈ న్యాచురల్ టూత్లో వేరు భాగం ఎలా అయితే ఉందో అలా ఈ ఇంప్లాంట్ అనేది వేరు భాగంలాగా పనిచేస్తుంది. పైన మనం మామూలుగా నార్మల్గా మనకి పన్ను ఎలా ఉంటుందో అలా మనం క్యాప్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ ఇంప్లాంట్ అనేది మీరు అసలు ఎప్పుడెప్పుడు పెట్టించుకోవచ్చు ఏంటి అనేది చూద్దామండి. ఇంప్లాంట్స్ అంటే మీకు ఒకటి లేదా ఎక్కువ పళ్ళు పోయినప్పుడు మీరు జనరల్గా ఇంతకుముందు తీసి పెట్టుకునే సెట్లు లేదంటే పక్క పళ్ళు అరగదీసి బ్రిడ్జ్లా కట్టించుకునే టెక్నిక్ అనేది ఉండేది. ఇప్పుడు మనకి కొత్తగా డెవలప్ అయిన టెక్నాలజీ ఏంటంటే ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నమాట. మీరు ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఒక పళ్ళు కానీ లేదా ఎక్కువ పళ్ళు కానీ లేదా అన్ని పళ్ళు కానీ మిస్ అయినప్పుడు మీరు ఈ ఇంప్లాంట్స్ అనే వాటితో మీరు అన్ని పళ్ళు అనేది కట్టుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ పళ్ళు పోయినాయి, అప్పుడు మనం ఏం చేసామంటే రెండు ఇంప్లాంట్స్ అనేది వేసుకొని వాటిపైన మనం క్యాప్స్ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ పేషెంట్కి అసలు నోట్లో ఒక్క పన్ను కూడా లేదనమాట. నోట్లో ఒక్క పన్ను కూడా లేకపోవడం వల్ల ఇతను తినడానికి కానీ మాట్లాడటానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మనం ఇంప్లాంట్స్ అనేది అడ్వైస్ చేయడం జరిగింది. ఇతను నోటి నిండా మనం ఇంప్లాంట్స్ అనేది వేసామన్నమాట. వీటిపైన నార్మల్గా పళ్ళు అనేది ఇస్తాం. ఈ ఇంప్లాంట్స్ ద్వారా అసలు ఉపయోగాలు ఏంటి అంటే మనకి ఈ ఇంప్లాంట్స్ అనేది ఎముకలో పూర్తిగా కలిసిపోతాయి అన్నమాట. మీకు వేరు భాగం అనేది బాగా ఫిక్స్డ్గా స్ట్రాంగ్గా ఉంటుంది, మీరు వీటిని తీసే పని ఉండదు. తర్వాత పక్క పళ్ళని కదిలించకుండా వాటిని అరగదీయకుండా మనం ఈ ఇంప్లాంట్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంప్లాంట్స్ అనేవి ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా వేయించుకోవచ్చండి. మాకు ఇంప్లాంట్స్ వేయడం కుదరదు, మాకు బోన్ లేదు అని చెప్పారు. సో మేము చాలా చోట్లకి వెళ్ళి ఇంప్లాంట్స్ అనేవి అడిగాము, కానీ మాకు వేయడం కుదరదు అన్నారు అని అనుకున్న వాళ్ళందరూ పార్థా డెంటల్కి వచ్చి కన్సల్ట్ అయితే మీకు ఏ రకమైన ఇంప్లాంట్స్ అనేది వేయాలి అనేది చూసుకొని మీకు ఖచ్చితంగా ఫిక్స్డ్ సెట్ వచ్చేటట్టు తెలుసుకోవచ్చు అన్నమాట. సో మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, మీకు హార్ట్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా కానీ మీకు తగిన కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాటికి తగ్గట్లుగా మనం ఇంప్లాంట్స్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అందరూ పార్థా డెంటల్కి విజిట్ చేసి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.